నమస్కారం అండి. ఇక రజక సమస్యల గురించి రెండు ముక్క చదవాలనుకుంటున్నాను మీకు. మాకు మీటర్ ఇచ్చారండి, ఆ మీటర్లు అనేటివి మేము ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం నుంచి పోయేటప్పుడు వాటిని మాకు సదుపాయంగా కల్పించాలని, వాటిని మాకు ఖచ్చితంగా మాకే ఉంచాలని, ఆ యొక్క జోన్ నుంచి వేరే జోన్ కాకుండా మాకు ప్రత్యేకంగా వాటిని మాకు అమలు చేయాలని కోరుకుంటామండి. ఇంకోటి ఏంటంటే మాకు వాచ్మెన్లలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు కేటాయించండి. పోతే బీసీ కార్పొరేషన్స్ రూమ్స్ అవి వచ్చి ఉంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నాం మేము, మా కూడా వికరించాలని కలెక్టర్ గారి ముందు సభముగా తెలియజేసుకున్నాను. అలాగే మాపై కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయండి, వాటిని కూడా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఓకే సార్, ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులకు, మత సంఘ నాయకులు, నాతోటి అపార్ట్మెంట్ వాచ్మెన్ సోదరులకు, అలాగే సప్పండ వర్గ స్ఫూర్తి, తెలంగాణ వీఎం గారి, చాక ఐలమ్ గారి నూతన జయంతి సందర్భంగా మా అపార్ట్మెంట్ వాచ్మెన్ ఐక్యాస తరఫున ఘననివాళులు అర్పిస్తున్నాము. అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా చాలీ చాలని జీవితాలతో మేము అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటున్నాం. ఏ అపార్ట్మెంట్లో అయినా మేము మాకు 3,000 నుంచి 5,000 లోపు శాలీలు ఉన్నాయి, వాటిని కూడా మీరు దృష్టి పెట్టడానికి కోరుతూ, అలాగే మా వాచ్మెన్ సోదరులకి టైలెట్లో మా వాచ్మెన్కి అవకాశం కల్పించాలి, అలాగే రేపు మా విద్యుత్ మీటర్లో ఒక జోన్ నుంచి ఒక జోన్కి మార్చుకునే అవకాశం కల్పించాలి, అలాగే మా పై జరుగుతున్న దాని గురించి కూడా కొంచెం కలెక్టర్ మాట్లాడుతుంది. అలాగే దయచేసి